విజయసారథి గారు, బాగారు మీరు వీడియో అని చేసుకుంటే సభ మీది కథ మీది ప్రతి క్షణం ప్రకృతిని ప్రేమను ప్రవేశిస్తూ బతకడం ఆయన పోస్టులు చూసిన వారందరికీ తెలిసిపోయే విషయం. పద్యమైనా కథ అన్నా చెవులు కోసుకుంటారు. బావగారు, వేదిక మీది సభ మీది, మీ కథ కోసం 1000 చెవులతో ఎదురు చూస్తున్నాను. శ్రీ గురుభ్యో నమః. నేను చదివేది నిజానికి కథ కాదు, ఒక బ్లాగ్లో ఉన్న వ్యాసాలని ఒక సంఘటనను ఒక సమాహారంగా చేసి చదువుతున్నాను. ఇది వాడ్రేవు చినవీరభద్రుడు గారి కుటీరంలో రాయబడిన మోయలేని బాధ్యత అనే వ్యాసం. మొదలు పెడుతున్నాను. మాస్టారు తన పార్థివ శరీరాన్ని విడిచిపెట్టి అప్పుడే 17 ఏళ్ళు అవుతోంది. ఆయన నిష్క్రమణతో తెలుగు సాహిత్యం మాత్రమే కాక భారతీయ సాహిత్య సంప్రదాయం కూడా పిల్లవాణ్ణి పోగొట్టుకున్న తల్లి అయిందనుకుని ఆయన మరణించినప్పుడు చాలా బాధపడ్డాను. ఒక జీవితకాలం పాటు సాహిత్య క్షేత్రంలో కవిగా, అనువాదకుడిగా, అధ్యాపకుడిగా, పరిశోధకుడిగా, సంకలనకర్తగా, ఉపన్యాసకుడిగా ఆయన వివిధ భూమికలను నిర్వహించినప్పటికీ ఆ నిర్వహణ అనితర సాధ్యము అద్వితీయము అయినప్పటికీ మాస్టారు వాటిలో ఏ భూమికను తన యథార్థ భూమికగా భావించలేదు. బ్రతుకున్నంతకాలము తనను తాను ఒక సహృదయుడిగా, రసజ్ఞుడిగా తీర్చిదిద్దుకోవడానికే ఎక్కువ ఇష్టపడ్డారు. ఏ రసికత కల పాఠకుల కోసం వాల్మీకి, కాళిదాసు, భాసుడు, భవభూతి వంటి సంస్కృత కావ్య నాటకకర్తలు, నన్నయ్య, తిక్కన, ఎర్రన, శ్రీనాథ, పోతన ప్రబంధయుగ కవులు వంటి ప్రాచీన తెలుగు కవులు, కృష్ణశాస్త్రి, పింగళి, కాటూరి, విశ్వనాథ వంటి సంప్రదాయ కవులు తప్పించిపోయారో అటువంటి సహృదయుడు మా మాస్టర్. సాహిత్యం ఒక్క తెలుగులోనే కాదు, ప్రపంచంలోనే తన స్వభావాన్ని, గతిని, దిశని, ప్రయోజనాన్ని మార్చుకుంటుందని మనకి తెలియంది కాదు. కవిత్వ రసాస్వాదనలో అది నిజంగా కవిత్వమే అయితే దాన్ని రెండు చేతులా స్వీకరించడానికి ఆయనకు జాతి, దేశ, ప్రాంత, కుల, లింగ ఆచార సంప్రదాయ భేదాలు ఏవీ లేవు. కానీ తాము పలుకుతున్నది లేదా పైకెత్తి చూపుతున్నది స్వతః సిద్ధంగా కవిత్వం కాకుండా దాన్ని మరే సాహిత్యేతరణ కారణబలంతోనో ఎవరు నిలబెట్టాలని ప్రయత్నించినా ఆయన వారి మీద నిప్పులు చెరుగుతూనే ఉండేవారు. ఆ ఆగ్రహమే మాస్టార్ని అతి సునాయాసంగా, సముచితంగా పొందాల్సిన ఎన్నో సాహిత్య సన్మానాలు, సత్కారాలు, పురస్కారాలు, గౌరవాలు దక్కకుండా చేసింది. అందుకే ఆయన శివైక్యం చెందినప్పుడు చెప్పలేనంత నిస్సహాయత, ఒంటరితనం నన్ను ఆవహించాయి. ఆయన అక్కడ రాజమండ్రిలో ఉన్నారంటేనే ఒక ధైర్యం. రోజూ పోయి నదీ స్నానం చేయకపోయినా అక్కడ గోదావరి ప్రవహిస్తుందంటే ఎంత ధైర్యమో అంత ధైర్యం అన్నమాట. కానీ ఆయనక లేరు అని తలుచుకునేసరికి కావ్యవాక్కుకి ఏ ప్రతిష్ట కోసం ఆ మానవుడు తన జీవితకాలాన్ని, తన సమస్త వ్యాపకాల్ని కర్పూరంలా కరిగించి వేశాడో ఆ రసజ్ఞతాన్వేషణ కాంక్ష ముందు తరాలకు చేర్చడం కోసం రాముడు కట్టిన వంతెన లాంటిది ఒకటి నిర్మించైనా సరే కొనసాగించాలని సంకల్పించాను. నిజానికి మాస్టర్ దగ్గర నేను ప్రత్యక్షంగా క్లాసులో కూర్చొని చదువుకున్నది లేదు. ఆయన మా అక్కయ్యకు చదువు చెప్పిన మాస్టర్. అయితేనే నేను రాజమండ్రిలో ఉన్నప్పుడు ఆయనను తరచూ కలుస్తూ ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. ఆయన మరణానంతరం ఆయన సాన్నిహిత్యంలో చోటు చేసుకున్న ఎన్నో మధుర జ్ఞాపకాలకు అక్షర రూపం ఇచ్చి నా బ్లాగులో భద్రపరుస్తూనే ఉన్నాను. అంతేకాదు, మాస్టారు గారి సాహిత్యానుశీలన పుస్తకంగా తేవాలని ఆయన గురించిన విశేషాలు, రచనలు, వ్యాసాలు సేకరిస్తూనే ఉన్నాను. ఆ ప్రస్థానంలోనే మాస్టారు గారు చనిపోయిన 9 ఏళ్ల తర్వాత అనుకుంటాను, ఉద్యోగరీత్యా నేను విజయవాడలో ఉన్నప్పుడు జరిగిందా సంజీవ పర్వతం లాంటి ఒక మోయలేని బాధ్యత నా భుజాలపైకి చేరిన సంఘటన. వానజల్లు పడుతుండగా 2016 సెప్టెంబర్ నెలలో ఓ రోజు పొద్దున్నే నేను విజయవాడలోని శ్యామలానగర్ మొదటి లైన్లో ఉన్న 3వ ఇంట్లో అడుగు పెడుతుంటే నేలంతా తివాచీ పరచడానికి అన్నట్లుగా రాలుతున్న పారిజాతాలు పలకరించాయి. అత్యంత సుకుమారమైన జీవితానుభవం ఏదో నాకు పరిచయం కాబోతుందని కూడా అనిపించింది. 80 ఏళ్ల వయసులో మోకాళ్ళ నొప్పులతో నా కోసం వీధి చివరిదాకా వచ్చి మరీ నన్న ఇంటికి తీసుకెళ్లిన ఆ పెద్ద మనిషి పేరు వెంకటేశ్వరరావు. కొన్ని నెలల కిందట ఎక్కడో నా నెంబర్ సంపాదించి నాకు ఫోన్ చేశారు. మాస్టర్ తన గురువు గారిని చెప్పుకోగానే నేను అడిగిన మొదటి ప్రశ్న ఆయన వ్యాసాలు కానీ ఉత్తరాలు కానీ మీ దగ్గర ఏమైనా ఉన్నాయా అని. వ్యాసాలు లేవు కానీ ఆయన కల్పవృక్షం మీద రాసుకున్న మార్జిన్ నోట్స్ లాంటిది ఏదో ఉందన్నట్టుగా ఆయన నాతో అన్నారు. అప్పటికే మాస్టారి సాహిత్యానుశీలన మీద
నాకు లభ్యమైన వ్యాసాలన్నీ కంపోజ్ చేయించాను. మరికొన్ని వ్యాసాలు ఉత్తరాలు కావాలి. వెంకటేశ్వరరావు గారి దగ్గర నోట్స్ కూడా ఆ పుస్తకంలో చేర్చచేమో అని అనుకున్నాను. 3 నెలలుగా చాలాసార్లు ఆయన కలవాలని అనుకుంటున్నప్పటికీ అది కుదరలేదు. ఏమైతేనేం, చివరికి ఆ రోజు సాధ్యపడింది. అంతేకాదు, ఆ రోజు నాకు తారసుపడింది నేను కలలోనైనా ఊహించలేదు. ఇంట్లో అడుగుపెట్టాక పరిచయాలు, కృష్ణ ప్రశ్నలు అవుతున్నంతసేపు నా దృష్టి వెంకటేశ్వరరావు గారి ఇంటి ముందు గదిలో ఉన్న పుస్తకాల బీరువా మీదనే కేంద్రీకృతమైంది. ఎంతో అరుదైన గాంధీ టాగోర్ సాహిత్యమంతా అక్కడ కనిపిస్తోంది. ఆయన కూడా ఏమైనా పుస్తకాలు రాశారని అడుగుదామనుకునే లోపలే వెంకటేశ్వరరావు గారు చెప్పడం మొదలుపెట్టారు. నాకు తెలుగుతో అంతగా పరిచయం లేదు. నేను ఏదైనా రాస్తానని కూడా ఎప్పుడూ అనుకోలేదు. కానీ విస్తృతంగా చదివాను. నేను చదివిన సాహిత్యం అంతట్లోనూ 3 పుస్తకాలు నన్ను పూర్తిగా లోబరుచుకున్నాయి. ఆ 3 పుస్తకాల కోసం నేను ఏదైనా చేయాలనుకున్నాను. అందులో మొదటి పుస్తకం తిరుప్పావై. తిరుప్పావైకి తెలుగులో దాదాపు 40 దాకా అనువాదాలు వచ్చాయి. వాటిలో బాగా అనిపించినవి ఒక్కొక్క పాచురానికి ఒక్కటి చొప్పున తెలుగులో సంకలనం చేసి 2010లో ప్రచురించారు. ఇదిగో చూడండి అంటూ తిరుప్పావై తిరువెంబావై అనే పుస్తకం నా చేతిలో పెట్టారు. ఆండాల్ మాణిక్యవాచకుల పట్ల ఉన్న నా ఆరాధనకి ఆ ఒక్క పుస్తకం చాలు. వెంకటేశ్వరరావు గారి ముందు సాష్టాంగపడ్డానికి మిగిలిన పుస్తకాలు ఏమై ఉంటాయా అని మనసులో అనుకుంటుండగానే ఇదిగో 2వ పుస్తకం సౌందర్యలహరి. ఆ దివ్య స్తోత్రానికి తెలుగులో ఇప్పటిదాకా 70కు మించి అనువాదాలు వచ్చాయి. వాటన్నిట్లోనూ రాయప్రోలు సుబ్బారావు గారిది, కాటూరు వెంకటేశ్వరరావు గారిది కమనీయమైన అనుకృతి అని చెప్పచ్చు. అందుకని వారి నుంచి ఎక్కువ పద్యాలు, తక్కిన అనువాదాల నుంచి 1-2 పద్యాల చొప్పున ఏరికూర్చి 2012లో సౌందర్యలహరి అనే పేరుతో ప్రచురించారు. ఇదిగో అంటూ ఆ పుస్తక ప్రతిని కూడా నా చేతిలో పెట్టారు. ఇక 3వది రామాయణం, ముఖ్యంగా కల్పవృక్ష పఠనం. వాల్మీకి విశ్వనాథ వారి ఇద్దరినీ చదివిన తర్వాత వాల్మీకి విపులంగా చెప్పనిది, విశ్వనాథ విస్తారంగా చెప్పింది ఏమై ఉండొచ్చునా అని చూస్తే నాకనిపించింది అది దాంపత్య వైభవం అని. అందుకని వాల్మీకి విశ్వనాథ దర్శించిన సీతారాముల దాంపత్య వైభవం శీర్షికతో ఒక పుస్తకం 2005లోనే రాశానంటూ దాని కాపీ కూడా నా చేతులు పెట్టారు. నేను పుస్తకం తెరవగానే ప్రేమానందకుమార్ రాసిన ముందు మాట కనిపించింది. ఇంతలో ఆయన దాని ఇంగ్లీష్ అనువాదం ది డొమెస్టిక్ ఫెలిసిటీ ఆఫ్ సీతా అండ్ రామా పుస్తకాన్ని నా చేతిలో పెట్టారు. దాని అనుకర్త ఎవరో కాదు, ప్రేమానందకుమారే. నా ఎదుట కూర్చున్న మనిషి మామూలు మానవుడు కాదని అర్థమైంది నాకు. ఇంతకీ నేను మీకోసం అన్నిసార్లు ఎందుకు ఫోన్ చేశానో తెలుసా, ఒక విషయం చెప్పాలి మీకు అంటూ లోపలికి వెళ్ళి ఒక బైండ్ పుస్తకం తీసుకొచ్చారు. అది రామాయణ కల్పవృక్షం అయోధ్యకాండ. కానీ అందులో పేజీ పేజీకి మధ్య ఒక తెల్ల కాగితం ఉంది. ఆ కాగితం మీద ముత్యాల కోవలో ప్రతి పదార్థం అన్వయ క్రమం. అది మా మాస్టర్ చేతిరాతలాగే ఉంది అనుకుంటుండగానే ఆయనే చెప్పుకొచ్చారు, అవును అది మీ మాస్టారు, నా గురువు గారు నా అభ్యర్థన మేరకు కేవలం నా కోసం రాసిపెట్టారు. ఆశ్చర్యం నుంచి తీరుకోకుండానే అడిగాను, ఏమిటి మీకోసమే ఇదంతా రాశారా? అవును. ఒకప్పుడు కల్పవృక్షంలో సుందరకాండకి ఇటువంటి అన్వయక్రమంతోనే ప్రతి పదార్థ వ్యాఖ్య రాశారు. దాన్ని సాహితీ వటవృక్షంలా ఎంతోమంది కవులకు రచయితలకు ఆశ్రయమిచ్చిన ఒక ప్రముఖ సాహితీ సేవకుడు తెలుగు భాషాభిమాని ప్రచురించాలనుకుని ఆ వ్రాతప్రతిని తీసుకుని ఏదో కారణం చేత విరమించారు. ఆ తరువాత ఆ ప్రతి ఒక ఎన్ఆర్ఐ సంస్థ చేతుల్లోకి వెళ్ళి ఎంతోమంది చేతులు మారి చివరికి ఎక్కడికి చేరిందో ఎవరికీ తెలియకుండా అదృశ్యమైపోయింది. అదృష్టవశాత్తు ఈ చేతులు మారడంలో ఎవరో తీసి పెట్టుకున్న జిరాక్స్ కాపీ ఒకటి నాకు దొరికింది. అయితే నేను అప్పటికి చాలా కాలం ముందరే ఆయన తిరుపతిలో ఉండగా వెళ్ళి కలిసినప్పుడు కల్పవృక్షం చదువుకుంటున్నానని, కానీ అన్వయం చాలా క్లిష్టంగా ఉందని, పదాలు అస్సలు అర్థం కావడం లేదని, నాకు ఆ కావ్యం అర్థం కావడానికి ఏదో ఒకదారి మీరే చూపించాలని అడిగాను. అందుకని ఇదిగో ఇట్లా ఈ అన్వయక్రమం ప్రతి పదార్థం రాసిపెట్టారు గురుగారు అన్నాడు ఆయన. నేను ఉంటున్నది ఏమిటో నాకు కొంతసేపు అర్థం కాలేదు. ఇదేమిటిది, ఒక పాట కూడా అడిగాడని మాస్టర్? ఇలా ఒక కావ్యానికి ఇంత ఓపిగ్గా ప్రతి పదార్థం తన చేతిరాతతో, అది కూడా ఒక ప్రచురణకర్త కోసం కాదు, ఒక యూనివర్సిటీ కోసం కాదు, కేవలం తన శిష్యుడైన ఒక పాఠకుడి కోసం రాసిపెట్టారా?
మై గాడ్, ప్రపంచ సాహిత్య చరిత్రలోనే ఇట్లాంటి సంఘటన నేను ఇప్పటిదాకా వెళ్ళాను. ఒడిస్సీకి కానీ, డివైన్ కామెడీకి, షానామా, పారడైజ్ లాస్ట్, రామచరిత మానసులకు కూడా ఇటువంటి భాగ్యం లభించి ఉండదు. మహాపండితుడు మీనాక్షి సుందరం పిళ్ళై తన ప్రియ శిష్యుడు యువి స్వామినాథ్ అయ్యర్ కోసం కూడా ఇలాంటి పని చేసి ఉండలేదు. ఇంతకీ మాస్టారు ఆ ప్రతిపదార్థ వ్యాఖ్య ఆ పాఠకుల కోసం ఎప్పుడు రాసిందని 1992-93లో. అప్పటికి మాస్టర్కి దాదాపు 70 ఏళ్ళు. ఉద్యోగ విరమణ చేసిన పెన్షన్ ఇంకా స్థిరపడలేదు. భార్య ఆరోగ్యమా సరిగ్గా లేదు. ఇంకా ఇద్దరు అమ్మాయిలకి పెళ్లి చేయవలసి ఉంది. టీటీడీలో ఒక అసైన్మెంట్ ఇస్తామంటూ తాత్సారం చేస్తున్నాడు. మరొకరెవరైనా ఇప్పటి పండితులై ఉంటే భక్తి గ్రంథాలు రాసో, ప్రవచనాలు చెప్పో, డబ్బు చేసుకుని ఉండేవారు. కానీ ఆయన ఒక పాఠకుడి కోసం కల్పవృక్షానికి ప్రతి పదార్థ తాత్పర్యం రాయడానికి పూనుకున్నారు. తాను స్వయంగా అంతకన్నా మించిన మహాకావ్యం రాయగలిగిన శక్తి ఉండి కూడా ఆ పని కోసం ఆ వయసులో ఆ పరిస్థితుల మధ్య అంత త్యాగం చేశారు. ఆలోచనలో ఉండగానే వెంకటేశ్వరరావు గారు డిసెంబర్ 1992లో మాస్టర్ రాసిన ఉత్తరం ఒకటి తీసి చూపించారు. ఆ ఉత్తరంలో ఇలా ఉంది. వ్యాఖ్య అనుకున్నంత సులభంగా లేదు. కఠిన పదములకు అర్థం రాయటం మాత్రంతో సరిపోవటం లేదు. అన్వయ క్లేశం ఉన్న చోట తాత్పర్యం కూడా రాయవలసి వస్తుంది. ఆయన వాడిన పలు శబ్దములు నిఘంటుల్లో ఉండవు. విశ్వనాథ గారి పలుకుబడియే వేరు, భారవాదులకు వ్యాఖ్య రాయటం వేరు, ఇది వేరు. మీరు రాయించుకున్నందుకు ఫలితం ఉండవని అన్న ఉద్దేశంతో వివరంగానే రాయిచున్నాను. ఇంకొక పని చేయటం లేదు. తెల్లవారుజాముల్లో లేచి కూర్చుండి రాస్తున్నాను. మీరు నా మీద కొండంత బరువు పెట్టి తిరిగి తిక్తి వంచన లేకుండా చేయవలనని నా తాత్పర్యం. నాకు దుఃఖం ఆగలేదు. అమాంతంగా కన్నీళ్లు పొంగిపోలే. ఈ పుస్తకం జిరాక్స్ తీసుకుంటాను అన్నాను వెంకటేశ్వరరావు గారితో. జిరాక్స్ తీయించండి, కానీ నాకు జిరాక్స్ ఇవ్వండి. ఈ ఒరిజినల్ మీ దగ్గరే ఉంచండి. నేను పెద్దవాడిని అయిపోయాను. ఈ పుస్తకాన్ని ఎటు తీసుకెళ్లాలో నాకు తెలియదు. ఇది నాకొక మోయలేని బాధ్యత అయిపోయింది. ఇప్పుడు ఇది మీ చేతుల్లో పెడుతున్నాను. మీ ఇష్టం, మీరేం చేస్తారో అన్నాడు వెంకటేశ్వరరావు గారు. ఆ పుస్తకాన్ని చేతులతో తడిమి చూశాను. దాన్ని హెర్క్యులస్ కూడా మోయలేడు. ఇది ఎవరైనా నాకు తెలిసిన కల్పవృక్ష పండితుల చేతులకి అప్పగిస్తే కవితా ప్రసాద్ ఫోన్లో దొరకడు. నాకేమీ పారిపోలేదు. నేనా కల్పవృక్ష పండితుడిని కాను. ఆ కావ్యం మీద నాకు ఎటువంటి భక్తి ప్రపత్తులు లేవు. కానీ మాస్టారికి నేను జీవితకాలం రుణపడి ఉన్నాను. బహుశా ఆ రుణమే ఆ పుస్తకాన్ని నా చేతుల్లోకి అప్పగించింది. ఆ రుణమే ఎప్పటికైనా ఆది కవుల మొదలుకుని నేటి వరకు ప్రవహిస్తున్న ఈ నిరంతర సాహితీ జీవనదిపై వంతెన వేసి వెంకటేశ్వరరావు గారికి నన్ను చూపించినట్టు నా రుణ విమోచనకి నాకు కూడా దారి చూపిస్తుంది అనుకుంటాను. స్వస్తి తండ్రి కదా. ఆ మాస్టారు మల్లంపల్లి శరభయ్య శర్మ గారు, బడ్రూ చినవేరు బద్రు గారికి మాస్టారు. శభాష్ బాబు గారు, మీ అభిరుచికి రుచికి తగినట్టుగా ఇటుకలు, సాహితీ ఇటుకలను, పుస్తకాల ఇటుకలను తీర్చి పేర్చి అందమైన వంతెన కట్టారు. ఇక తర్వాతి కథలకి వెళ్దాం.